మిమ్మల్ని హింసిస్తుంటారా ఆయనపై గృహ హింస కేసులు నమోదయ్యాయా మీ ఆయనకు ఎందరు భార్యలు గుట్టుగా మరొకరితో కాపురం చేస్తున్నారా మీది ఏ పార్టీ మీకు ఇతరులతో రాజకీయపరమైన గొడవలున్నాయా అచ్చంగా ఇవే కాదు కానీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు ఇంటింటికి వెళ్లి వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు ఒక్కో ప్రశ్న అడుగుతుంటే ఇక్కడ నుంచి పోతారా పోరా అని జనం తరిమేస్తున్నారు వీరికి సర్ది చెప్పలేక సేకరించాల్సిన సమాచారం రాబట్టలేక మహిళా పోలీసులు సతమతమవుతున్నారు అవమానాలను అధిగమించుతూనే మరో ఇంటికి వెళ్లి మళ్లీ ఇవే ప్రశ్నలు అడిగి మళ్లీ అవమానాలకు గురవుతున్నారు మీ చుట్టుపక్కల నాటుసార అమ్మేదెవరు అనే ప్రశ్నకు సామాన్యులు సమాధానం చెప్పగలరా ఒకవేళ చెప్పారే అనుకోండి అక్రమసార విక్రేతలు వీళ్లపై కక్ష పెంచుకోరా ఇలాంటి కనీస అవగాహన కూడా లేకుండా ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు మహిళల రక్షణ కోసం తమ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో సమాచార సేకరణ జరుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనంతటికీ మూల కారణం పోలీసు అధికారులకు సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలే ఇటీవల మహిళలపై జరుగుతున్న నేరాలపై సమీక్షించిన ఆయన అందును గుర్తించి వాటికి కట్టడి కోసం మహిళా పోలీసుల్ని వినియోగించాలని ఆదేశించారు అంతే వారు తదనుగుణంగా ఆదేశాలిచ్చారు మహిళలపై నేరాలు తగ్గించాలంటే ఎవరెవరు ఈ సమస్యలతో బాధపడుతున్నారో గుర్తించాలి అలా గుర్తించాలంటే ఇంటింటికి వివరాలు రాబట్టాలి వివరాలు రాబట్టాలంటే ప్రశ్నలు వేయాలి ఆ ప్రశ్నలే ఈ పిచ్చి ప్రశ్నలు జనానికి కోపం తెప్పించి కాపురాల్లో చిచ్చు పెట్టే పిచ్చి ప్రశ్నలను అడిగే బాధ్యతను మహిళా పోలీసులకి అప్పగించారు వివాహేతర సంబంధాలు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు ఇలాంటి ప్రశ్నలు ఎలా అడగాలి అడిగినా ఇలాంటి వివరాలు ఎందుకు చెబుతారని మహిళా పోలీసులు వాపోతున్నారు ఇదేమి పట్టించుకోకుండా డీఐజీ స్థాయి అధికారులు సైతం మీటింగ్లు పెట్టి వివాహేతర సంబంధాలపై డేటా సేకరించి పెట్టుకోవాలని ఆదేశిస్తున్నారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ అవసరంతో నిర్వహించే సర్వేల్లోనూ ఇటువంటి ప్రశ్నలు ఉండవు ఏపీలో ఇటువంటి ప్రశ్నలు అడిగి తమపై దాడులు జరిగే పరిస్థితి కల్పిస్తున్నారని మహిళా పోలీసులు వాపోతున్నారు ఇలాంటి ప్రశ్నలు అడిగి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట పశ్చిమ గోదావరి అమలాపురం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గృహిణులతో తిట్లు తిన్నామంటూ ఒకరికొకరు సందేశాలు పంపించుకుంటున్నారు ప్రతివారం స్పందనలో వస్తున్న ఫిర్యాదుల్లో మహిళలకు సంబంధించినవి వర్గీకరించి అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడితే చాలా వరకు సమస్యలను పరిష్కరించవచ్చని క్షేత్రస్థాయి పోలీసు అధికారులే చెబుతున్నారు మరోవైపు నేరస్తులు సంఘ విద్రోహ శక్తుల సమాచారాన్ని సేకరించాల్సింది పోయి సామాన్యులు ఇళ్లకు వెళ్లి సర్వే పేరుతో సమాచారం రాబట్టడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అధికారికమైన యాప్లో ఉన్న ప్రశ్నలకు అదనంగా వివాహేతర సంబంధాలు ఎన్నో పెళ్లి వంటి వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలని పోలీసు అధికారులు ఆదేశించారు ఇదిలా అడుగుతామని మహిళా పోలీసులు ప్రశ్నించగా భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల చాలా హత్యలు నేరాలు జరుగుతున్నాయి సారా వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి ఇలాంటివి అడిగి తెలుసుకోవాల్సిందే అని తేల్చి చెబుతున్నట్లు తెలిసింది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు పోలీస్ శాఖ సిఆర్ యాప్ ను రూపొందించింది అందులోనే పన్నెండు ప్రశ్నకు సంబంధించిన నమూనాలో అక్కడికక్కడే నమోదు చేస్తారు రాజకీయ గొడవల సమాచారాన్ని సేకరిస్తున్నారు దీని ఆధారంగా రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్ష కార్యకర్తలు సానుభూతి పరుల్ని వేధించే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అలాగే ఈ సమాచారం ఆధారంగా జగన్ నియమిస్తున్న గృహ సారథుల బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన అడ్డుకోలేమనే అనుమానాలు తలెత్తుతున్నాయి